Hello everyone, this is Shahnaz. Welcome to InfoSub channel. This video is thanks chepukuntu chestunna video andi. Idi konni rare variety seeds chala mandi teliyadu anukunta kontha mandi telusu. 3K organics varu every month seeds distribution chestunnarandi out of station vaadiki. Vaallu month vaallu mokkalu kuda isthu untaru. Ante adi locals ki isthunnaru. అంటే అవుట్ ఆఫ్ స్టేషన్స్కి మొక్కలు పంపించాలంటే కొంచెం కష్టం కదా. లేదు, సీడ్స్ మాత్రం అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫస్ట్కి వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తారు, ఏ సీడ్స్ పంపిస్తున్నారు అనేది. అవి మనం చూసి వాళ్ళకి మన ఫుల్ అడ్రస్తో సహా వాళ్ళు చెప్పిన విధంగా మనం అడ్రస్ పంపిస్తే వాళ్ళు మనకి తప్పకుండా సీడ్స్ పంపిస్తారు. అయితే వాళ్ళ ఇది నేను ఫస్ట్ టైం వాళ్ళకి మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ టైమే నాకు సీడ్స్ పంపించడం కూడా జరిగింది. సో నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఇంకొంతమందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నాను వీడియో. అంటే రేర్ వెరైటీస్ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, ఎవ్రీ మంత్ వాళ్ళు సీడ్స్ సెండ్ చేస్తూ ఉంటారు. మనకి కావాల్సినవి అని కాకుండా వాళ్ళ దగ్గర ఏమి అవైలబుల్గా ఉన్నాయో అవి వాళ్ళు చూపిస్తారు. సో మనం చూద్దాం మనకి ఈరోజు వీడియోలో ఏమేమి సీడ్స్ వచ్చాయో. ఇదిగోండి కిరణ్ గారు మనకి వీడియోలో ఇద్దరు కనిపిస్తూ ఉంటారు లేడీస్. వాళ్ళు ఒకళ్ళు వచ్చేసి కిరణ్ గారు, ఇంకొకళ్ళు వచ్చేసి భూనా గారు. సో నేను ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. వాళ్ళు మనకి ఏ విధంగా ప్యాక్ చేస్తున్నారో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. సో 2 ప్యాకెట్స్ అయితే వచ్చాయి, దాంట్లో ఏమేమి ఉన్నాయో. ఉన్నాయండి చాలా చిన్నగా ఉన్న సీడ్స్. ఇవి ఏం సీడ్స్? వాళ్ళు పేర్లు అందరికీ, అంటే వాళ్ళు మ్యాక్సిమం 500 పీపుల్స్ వరకు పంపిస్తున్నారు సీడ్స్. సో వాళ్ళు మనకి ముందే చెప్పడం జరిగిందండి, మీరు సీడ్స్ అయితే విడిగా చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవద్దు. చిక్కుడు విత్తనాలు అంతటికి విడిగా చేసి పెట్టుకొని మిగతా సీడ్స్ అన్ని మీరు నాటుకోండి, అవి నారు వచ్చిన తర్వాత వేరే పాట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందని చెప్పేసి చెప్పారు. చూద్దాం మనకి ఏమేం సీడ్స్ వచ్చాయో. వాళ్ళ వీడియో అవుతుందండి, వాళ్ళు ఏమేం సీడ్స్ పంపించారో నాకు లిస్ట్, అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు ఆ లింక్. మీరు వెళ్ళి చూడొచ్చు నా దగ్గర ఏమేం సీడ్స్ వచ్చాయో. ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకైతే అంతగా తెలియదు ఏమేం సీడ్స్ వచ్చాయో. అంటే ఫస్ట్ టైం కొన్ని రేర్ వెరైటీస్ చూస్తున్నాను, సో అవి తెలియదు అన్నమాట. ఇవి చిక్కుడేనండి, ఇవన్నీ నాటుకుంటారండి. వాళ్ళు సీడ్స్ పంపించగానే సరిపోదండి, మనం వాటిని జాగ్రత్తగా దాచిపెట్టుకొని నారేసుకొని మనం వాటర్ క్వాంటిటీస్ అవన్నీ సరిగ్గా టయానికి చూసుకొని చల్లుకుంటూ అవి మంచి జర్మినేషన్ అయ్యేలా కూడా చూసుకోవాలి. అప్పుడే మనకి ఆల్ వెరైటీస్
ఈజీగా జరగలేట్ అవుతాయండి. సో ఫ్లవర్ సీడ్స్ అయితే నేను ఇందులో పెట్టుకున్నాను, ఇవి నేను నాటు వేసుకుంటాను. ఇంకా ఈ చిక్కుడు అంటే మనకి ఇప్పుడు సీజన్ కాదు కనుక నేను ఇందులో మనం బూడిద పెట్టి కలుపుకొని పక్కన పెట్టుకున్నా కూడా ఇది పురుగు అనేది పడదండి, చిక్కుళ్ళు అలాగే బాగా ఉంటాయి. అలా కాకపోయినా మనం డైరెక్ట్గా ఇలా మూత చక్కగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, మనకి ఇయర్ వరకు అలాగే ఉంటాయి పాడవకుండా. సో నేను చూస్తాను ఫ్రిడ్జ్లో పెట్టడము లేదా బూడిద కలిపి పెట్టడం చేస్తాను. చూడండి ఇంకో ప్యాకెట్ కూడా ఉంది, ఈ ప్యాకెట్ ఏంటో చూద్దాము. వావ్, చాలా చిప్స్ ఉన్నాయండి ఇందులో కూడా. ఇది చూసారా, చిల్లీలాగా ఉంది బట్ సీడ్స్ పోతాయని చెప్పేసి వాళ్ళు దారం పెట్టి అంత చక్కగా మనకి చుట్టి పెట్టారో చూడండి. వాళ్ళ ఎఫర్ట్ని మనం మెచ్చుకోవాల్సిందే. ఫ్రీగా వాళ్ళు సీడ్స్ ఇస్తుంది కాకుండా వాళ్ళు సీడ్స్ కూడా ఎంత జాగ్రత్తగా మనకి సేవ్ చేసి పంపిస్తున్నారు. వాళ్ళ ఛానల్కి అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలండి. చూసారా ఇలా దారాలు కట్టి 500 మెంబర్స్కే పంపించారు, ఇంకా ఎక్కువ మందికే పంపించారు మనకైతే ఐడియా లేదండి. వాళ్ళు చెప్పడం 500 మంది పంపిస్తామని చెప్పారు ప్రతి నెల. సో చూసారా ఎంత ఎఫెక్ట్ పెట్టారో వాళ్ళు. చాలా రకాల సీడ్స్ ఉన్నాయి ఇందులో. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, దీని గురించి అయితే వాళ్ళు చెప్పలేదు. చెప్పకుండానే మనకి చాలా వెరైటీ సీడ్స్ పంపించారు. చూడండి చిల్లీస్, 1, 2, 3, 4 టైప్స్ ఆఫ్ చిల్లీస్ పంపించారండి. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్స్ అలాట్ సీకే ఆర్గానిక్ మెంబర్స్ అండ్ ఎస్పెషల్లీ కిరణ్ అండ్ గోనా గారు. చాలా సీడ్స్ ఉన్నాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నా గార్డెన్లో చాలా రకాల వెరైటీస్ వస్తాయి. ఇవైతే పంపిస్తున్నానని వాళ్ళు చెప్పలేదు, ఇవి ఎక్స్ట్రా సీడ్స్ అన్నమాట. ఇందులో కూడా చిక్కుడు విత్తనాలు అవి ఉన్నాయండి, ఇవి ఇంతటికి మనం తీసి దాచిపెట్టేసుకుందాం. మనకి ఎక్స్ట్రా ఉన్నాయి అనుకున్నప్పుడు ఫ్రెండ్స్కి మనం షేర్ చేస్తే ఇంకా మంచిదండి. ఇందులో ఏ వెరైటీస్ ఏ విత్తనాలు అనేవి అంతగా ఐడియా లేదు కనుక నేను ఇప్పుడు ఎవరికి ఇచ్చే ప్లాన్లు అయితే లేనండి. బట్ నేను ఇవి నాటుకున్న తర్వాత వీటి నుంచి సీడ్స్ నేను సేవ్ చేసి వీలైనంత మందికి పంపించడానికి ట్రై చేస్తానండి. ఇవన్నీ నేను సపరేట్ చేసుకుంటాను. ఇక మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 3K ఆర్గానిక్ వాళ్ళ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు కనుక ఏదైనా కొత్త వెరైటీస్ ఉన్నాయి అని వాళ్ళు ఎవ్రీ మంత్ పంపిస్తూ అంటే వీడియో పెడుతూ ఉంటారు, అందులో కనుక మీకు వెరైటీస్ ఉన్నాయి ఇవి నా దగ్గర లేవు అనుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.